హలో ఫ్రెండ్స్, నేను మీ కల్పన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కల్పు టాకీస్. ఈరోజు ఈ వీడియోలో మీకు కేరళ విలేజ్ స్ట్రీట్స్, రోడ్స్, ఇంకా డిఫరెంట్ వెరైటీ హౌసెస్, వాల్ పెయింటింగ్స్, మేము ఎక్కడికి వెళ్తున్నామో అక్కడ చేసిన చిన్న చిన్న మస్తీ, లంచ్, ఇవన్నీ మీకు ఒకే వీడియోలో చిన్న చిన్న క్లిప్స్గా కవర్ చేస్తున్నాను. మా వాడి ఆటలు ఎలా ఎంజాయ్ చేశాడో అవన్నీ ఈ వీడియోలో చిన్న చిన్న క్లిప్స్గా ఏంటంటే మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా ఈ కేరళలో రోడ్స్ అనేవి ఎలా ఉంటాయో చూసేయండి. చుట్టూ రోడ్ అనగానే ట్రాఫిక్ మనకి గుర్తొస్తుంది, కానీ కేరళలో రోడ్స్ అనగానే చుట్టూ ప్రకృతి చూడండి ఎంత అందంగా ఉందో. రోడ్డు అటువైపు ఇటువైపు గ్రీనరీతో నిండి ఉంది. ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ హౌసెస్ కూడాను. ఒక్కొక్క ఇల్లు మనం చూసామంటే ఒక్కొక్క వెరైటీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ హౌస్ ఒక వెరైటీ, ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క వెరైటీతో డిఫరెంట్ వెరైటీ హౌసెస్ని మీతోని నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, ఇవన్నీ మీరు చూసి ఎంజాయ్ చేయండి. కానీ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్నీ నచ్చుతాయని అనుకుంటున్నాను. దీంట్లో ప్రతిదీ అసలు ల్యాగ్ చేయకుండా చిన్న చిన్న క్లిప్స్ అనేది మీతో యాడ్ చేశాను. సో ఫ్రెండ్స్ చూసియండి. ఒకవేళ నా ఛానల్కి కనుక మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇప్పుడు మేము మా డెస్టినేషన్కి మేము రీచ్ అయిపోయాం. ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా ఫ్రెండ్స్? అది కూడా నేను మీకు తర్వాత చెప్తాను. ఎక్కడికి వెళ్ళి ఫిష్? పాపా కిదరి బోల్ రా నాన్న, బయటకి వెళ్ళాను నాన్న. ఫిష్ ఏది? ఫిష్ చూపించు. హై ఫిష్, ఫిష్ బాగుంది నానా? ఎంత బాగుంది, ఇంత బాగుందా? పెట్టు పెట్టు పెట్టు, అది పెట్టు పెట్టు, అది తాతకి నానా. ఇక్కడ మీతో నేను కేరళ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ని మీతో నేను షేర్ చేసుకుంటాను. దీంట్లో నేను పట్టుకున్నాను కదా పింక్కి బీట్రూట్ సలాడ్, బీట్రూట్ సలాడ్ కాదు, ఒక బీట్రూట్ కచంబరి టైప్ అనమాట, అది బిర్యానీ. ఇక్కడ నేనే చేశాను, జనరల్గా ఇక్కడికి వస్తే నేను చేస్తాను, నాకు ఇంట్రెస్ట్. వాళ్ళ బిర్యానీ మన బిర్యానీ చాలా వేరియేషన్ ఉంటుంది. వాళ్ళు పపాయాతో కూడా ఫ్రై చేస్తారు, చూపించాను కదా ఎల్లో కలర్గా ఉంది, అది పపాయా ఫ్రై. ఈ బ్లాక్ కలర్ సైడ్గా ఉంది కదా అది ఫిష్ ఫ్రై. ఈ పట్టుకున్నాను కదా మజ్జిగ పులుసు, ఇవన్నీ వెరైటీస్ ఉన్నాయి. సాంబార్, వీళ్ళు కంపల్సరీ సాంబార్ ఉండాలి. ఇది కేరళ రైస్ అన్నమాట. కేరళ రైస్ చూడండి ఎలా ఉందో. వీళ్ళకి కంపల్సరీ బిర్యానీ అయినా అప్పడం ఉండాలి, అచార్ సాంబార్ ఇవన్నీ కంపల్సరీ. అది చికెన్ ఇన్ని వెరైటీస్ చేశారు, అందరు కలిసి మేము భోజనం చేసుకుంటున్నాం. చిన్నగా వారికి ఫ్రెండ్స్ ఆంటీ వాళ్ళ ఇంట్లో పాయసం, ఇది కేరళ స్పెషల్ పాయసం. సో మీరు కూడా టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది, సూపర్ నల్ల టేస్ట్. ఇంక కానిచ్చే ఎంగుండో నల్ల టేస్ట్ ఉండో ఆంటీ, కేసారి పాయసం కేసారి, సూపర్ సూపర్ టేస్ట్. కేరళ స్పెషల్ పాయసం ఎవరైనా చూడకపోతే చూడండి, సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక స్టడీ రూమ్ని చూపిస్తారు. ఇది స్టెప్స్ కింద ప్లేస్. ఈ స్టెప్స్ కింద ప్లేస్ని చిన్న రూమ్ ఎలా సెటప్ చేస్తారో కదా, ఇక్కడ ర్యాక్ పెట్టేసుకున్నారు, చిన్న స్టడీ టేబుల్ అరేంజ్ చేస్తున్నారు. జనరల్గా కేరళలో స్టెప్స్ కింద చిన్న రూమ్ లాగా అరేంజ్ చేసుకొని అక్కడ మిషన్ కానీ ఇలా స్టడీ టేబుల్ కానీ స్టడీ రూమ్ కానీ ఇలా పెట్టేసుకుంటాను. నేను వీడియో తీస్తున్నాను కదా, మా వాడు హెల్ప్ చేయడానికి, ఏ వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పడానికి, సపోర్ట్ చేయడానికి వచ్చాడు, అయితే వచ్చాడనమాట. ఇప్పుడు ఈ వీడియోలో మీకు కొన్ని వాల్ పెయింటింగ్స్, పేపర్ పెయింటింగ్స్, గ్లాస్ పెయింటింగ్స్ అన్నీ చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా,
ఇదిగో ఇది గ్లాస్ పెయింటింగ్. చూసారా అంకుల్ వాళ్ళ పాప ఎంత అందంగా వేసిందో ఈ పెయింటింగ్. తనకి ఇలాంటి పెయింటింగ్స్ వేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. తనకి ఇది ఒక హాబీ. తను ఇంటర్ సెకండ్ ఇయరే కానీ పెయింటింగ్స్ చాలా చక్కగా వేస్తుంది. ఇప్పుడు మీకు నెక్స్ట్ ఇంకో బుద్ధా పెయింటింగ్ చూపిస్తాను. ఈ బుద్ధా పెయింటింగ్ చూడగానే నేను ఒక వాల్ స్టిక్కర్ అనుకున్నాను. మేబీ అమెజాన్లో ఆర్డర్ చేశారేమో అని అనుకున్నాను, కానీ కాదంట, తనే వేసిందంట. ఎంత ప్రొఫెషనల్గా, ఎంత చక్కగా వేసింది కదా, అచ్చు ప్రొఫెషనల్స్ వేసినట్టే. ఇంకో ఇలాంటి పెయింటింగ్స్ వాళ్ళ ఇంట్లో చాలా చాలా ఉన్నాయి. మీకు శాంపుల్గా కొన్నే చూపిస్తున్నాను. ఇప్పుడు నేను మీతో ఇంకో పెయింటింగ్ షేర్ చేసుకోబోతున్నాను. ఈ పెయింటింగ్ కూడాను తనే వేసింది. చూస్తున్నారు కదా ఎంత బాగా వేసిందో. సో నెక్స్ట్ మా వాడు అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. ఈ ప్లేస్ అన్నా వాడికి చాలా ఇష్టం. చుట్టూ గ్రీనరీ ఉంది కదా, సో వాడు ఇలా ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. వాడు అంకుల్తో ఎలా ఆడుకుంటున్నాడు చూడండి. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నంతసేపు తాతయ్య తాతయ్య అనుకోని ఏంటంటే అంకుల్నే పిలిచేవాడు. అంకుల్ అంటే తెలియవాడు. ఆ చుట్టూ ఏంటంటే మా నాకైతే ఎలా తెప్పించేవాడంటే ఆ చుట్టూ ప్లేస్ మీకు మన గార్డెన్ టూర్ చూపించాను కదా, ఆ గార్డెన్ మొత్తం ఏంటంటే నన్ను తిప్పిస్తూ ఉంటాడు, పరిగెడుతూ తిప్పిస్తూ ఉంటాడు. ఈ విధంగా వాడు ఎంజాయ్ చేస్తుంటాడు.